మనకు ఒక దర్శనాన్ని అందులో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఏంటంటే ఇంకనో ఏదో చెప్పండి, ఎందుకు ఈ మాట ఇప్పుడు అంటారు చెప్పండి నాకు, ఈ మాట ఇప్పుడు అంటారు. అందులో నుంచి మనం నేర్చుకోవలసిన పాత్ర, అందులో నుంచి మనం నేర్చుకోవలసిన సత్యం అంటే సౌలు ఇంకను దేవుని సన్నిధిని అంటే ముందు అన్నింటి చూడండి ఒకసారి తొమ్మిదవ అపోస్తల కార్యము 8 చూడండి, 8 కాదు కదా 8 రెండు నుంచి చదవండి, మూడు నుంచి చదవండి. సౌలైతే ఎంతంతా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో నుంచి సంఘమును పాడు చేయుచుండెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట, ఏం చేస్తున్నాడంట, ఇంకను దేవుని యొక్క బిడ్డలను పాడు చేస్తున్నాడు. తను పాడైపోయాడు, ఇతరులను ఇంకా పాడు చేస్తున్నాడు. ఇంకా అదే పనిలో ఉన్నారు. ఏ పనిలో ఉన్నారు? అదేమో గొప్ప కార్యమా? అదేమో మెచ్చుకునే కార్యమా? అదేమో దేవునికి మెప్పు కలిగించే కార్యమా? ఇంకనూ ఏ పరిస్థితులు ఉన్నాడు? దేవుని యొక్క సంఘాన్ని దైవ సేవకులను ఆ విశ్వాసులను చెదరగొట్టి పనిలో దైవం ఎందుకు సంఘమును ఎందుకు సంఘమును పాడు చేయించో వచ్చుచున్నాడు. ఇంకను అతను అదే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకను తన పాడైపోయింది కాక ఆ సంఘాన్ని కూడా ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. తను పాడయ్యాడు, తను పాడు చేసే పరిస్థితి చెప్పాడు. తను పాడైంది కాకుండా ఏ పరిస్థితిలో చెప్పాడు? తను పాడు చేసే పరిస్థితిలో చెప్పాడు. దేనిని? సంఘాన్ని. ఇంకను అలాగే ఉన్నాడు, ఇంకను అలాగే ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు అంటే సంఘస్థులమైన మనం ఆశో నాని నువ్వు ఇంకను అలాగే ఉన్నావా? నువ్వు పాడైపోయావు దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని యొక్క కార్యాలు అనుభవించి దేవుని యొక్క శక్తిని పొందుకుని కొన్ని సమయాల్లో దేవుని నుంచి దూరం అయిపోయి సంఘంలో నుంచి దూరం అయిపోయి సంఘస్థుల్ని సంఘస్థులతో సరైన సహవాసం లేకుండా ఇంకా నువ్వు పాడైపోయి నువ్వు పాడైపోయింది కాకుండా ఇతరులు కూడా పాడు చేసే పరిస్థితుల్లో ఒకవేళ మనము ఉన్నామేమో. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న హెచ్చరిక ఇంకను ఎలా ఉన్నాం మనం, ఏ పరిస్థితిలో ఉన్నాము, ఏ సిచ్యువేషన్ లో ఉన్నామా, ఇంకను అలాగే ఉన్నామా? ఆ ఇతరులు అంటే వాళ్ళ కుటుంబాలు అయితే కుటుంబాన్ని పాడు చేసే పరిస్థితిలో ఉన్నామా? కుటుంబం మీద చెప్పుడు మాటలు చెప్పే పరిస్థితిలో ఉన్నామా? లేదంటే సంఘం మీద ఆ అభియోగాలు మొప్పే పరిస్థితిలో ఉన్నామా? ఇంకా సంఘస్థులు పాడు చేసే పరిస్థితిలో ఉన్నామా? లేదంటే ఆత్మీయంగా ముందుకు వెళుతున్న పరిస్థితులు, లేదంటే ముందుకు వెళ్తున్న మనుషుల్ని వెనక్కలాగే పరిస్థితిలో ఇంకా అలాగే ఉన్నామా? ఈ రాత్రి కాలంలో ప్రియ సంఘమ పరిశుద్ధాత్మ నిర్వహిస్తున్న హెచ్చరిక ఏంటంటే ఇంకను ఒకసారి పరిశీలించుకున్నాం. ఇంకను అన్న మాటలు ఎంత అర్థం ఉందో చూడండి, ఇంకను ఎంత అర్థం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంకో ఇంకో మాట చెప్తున్నాడు. లోకాసువార్త 10:30 చూడండి ఒకసారి. లోకాసువార్త 10:30 ఈనాటి సంఘ పరిస్థితి ఎలా ఉంటుందంటే సంఘాన్ని సాధారణ ఏం చేస్తున్నాడంటే తన కబంధ హస్తాల్లోకి తెచ్చుకోవాలని చూస్తాడన్నారు. ఎందుకంటే సంఘాన్ని తన కబంధ హస్తాల్లోకి తెచ్చుకోవాలని చూస్తాడన్నారు. అవునా? దానికి మన అవకాశం ఇవ్వలేదు. ఈనాడు సంఘం ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం చదువు ఒకడు యెరూషలేములో నుండి ఆ యెరికోకి ఎలా ఉన్నాడంట, ఎలా వెళ్తున్నాడు, అక్కడ దిగిపోతున్నాడు. ఎలా అవుతున్నాడండి అక్కడ దిగి యెరూషలేము అనుభవం నుండి
ఉన్నతమైన అనుభవం నుండి ఉన్నతమైన ప్రార్థన అనుభవం నుండి ఉన్నతమైన ఆత్మ అనుభవం నుండి ఎక్కడికి దిగిపోతున్నారంట? యెరికోకి, అంటే లోకానుసారమైన లోక సంబంధమైన యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు ధన్యులు. హల్లెలూయా. యెరూషలేమా, నీ కొరకు ప్రార్థన చేయవారు ధన్యులు. అలాంటి పరిస్థితి నుంచి ఎక్కడికి దిగజారిపోతున్నారంట? యెరికోకి. హల్లెలూయా. చాలా మంది పరిస్థితులు ప్రశుతాత్మదేవుడు చెప్తున్నారు ఉన్నత అనుభవం నుంచి దిగజారిపోతున్నారంట, కిందకి వచ్చేస్తున్నారు. ఈ ఉదయం కోసమే పరిశుద్ధాత్మదేవుడు ఇస్తున్న హెచ్చరిక, నేనైనా కాని మీరైనా కాని ఇంకను మనము ఎలా ఉన్నాము, ఇంకను మనము ఎలా ఉన్నాము, ఏ అనుభవంలో ఉన్నామో, యెరూషలేము నుంచి కిందకి దిగజారిపోయే పరిస్థితిలో ఉన్నామా, లేదంటే కింద నుంచి పైకెక్కి అక్కడ ఒక ఉన్నత స్థలంలో ఉన్నతమైన అనుభవంతోనే ఫిక్స్ అయిపోయినట్టు అతని వాళ్ళు ఇక అంతే మాట్లాడబడుతుంది. ఏంటి ఇక అంతే, నువ్వు కనుక మా ఇంటికి రాకపోతే, నువ్వు కనుక నాతో మాట్లాడకపోతే, నువ్వు కనుక నాకు డబ్బులు అయిపోతే ఇంకా అంతే. అంటే అంతే అంటే అక్కడ ఏమైపోయింది, క్లోజ్ అయిపోయింది కాదు, ఇంకాను అంటే మనకి ఛాన్స్ ఉంది అనమాట. అవునంటారు కదా, ఇంకా అంతే అంటే ఏంటి అది క్లోజ్ అయిపోయింది. ఇంకాను అంటే ఏంటి మనకి ఛాన్స్ ఉంటుంది. ఉపవాస దినాలు, ఈ కడవరి దినాలు, ఉపవాస దినాలు మనము కడుపు కట్టుకుని మన కొన్ని అంశాల గురించి ప్రార్థన చేస్తాం. ఇది మనకి మరో కొన్ని అంశాల గురించి ప్రార్థన చేస్తాం, కొన్ని మన యొక్క ఆత్మీయ పరిస్థితి మెరుగుపడాలని ప్రార్థన చేస్తా ఉంటాం. నేను దేవుని సన్నిధిలో ఇంకా మెరుగుపడాలని, ఇంకనూ మెరుగుపడాలని. ఏంటి చెప్పండి, మాట చెప్పండి, ఏంటి ఇంకను ఇప్పుడున్న పరిస్థితి సంథింగ్ హీస్ హ్యాపెన్, ఇంకా కొంచెం, ఇంకా కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అనుభవాలకు మనం రాత్రి రావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంకనూ నువ్వు అలాగే ఉన్నావా, ఇంకనూ నేను ఇలాగే ఉన్నానా, ఏ అనుభవంలో ఉన్నానో మనం చదివినట్టు ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికోకి కిందకి వెళ్ళిపోతున్నాడు. మన మన పరిస్థితి కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఉన్నతమైన అనుభవం కలిగిన వాళ్ళే సంఘంలో స్టార్టింగ్ లో ఉన్న ఆ యొక్క ఉద్యోగం కానీ, స్టార్టింగ్ లో ఉన్న ఆ యొక్క ప్రార్థన అనుభవం కానీ, స్టార్టింగ్ లో ఉన్న దర్శనం కానీ కోల్పోయి ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోతున్నావు అంటే, యెరూషలేము నుంచి. చాలా బాధాకరమైన విషయం. ఈ రాత్రి పరిశుభాత్మ దేవుడు మనందరితో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మన పరిస్థితి ఏ విధంగా ఇంకా ప్రతి ఒక్క కుటుంబంతో మాట్లాడుతున్నారు. ఇంకనూ ఇంకనూ మనం ఏ అనుభవంలో ఉన్నాం ఒక చూడండి. సౌలం చేస్తున్నారంటే సంఘాన్ని తయారు చేస్తున్నారు, తన చెబుతుంది కాకుండా ఎవరిని తయారు చేస్తున్నారంటే సంఘాన్ని తయారు చేస్తున్నారు. కానీ సంఘాన్ని కానీ సంఘ వ్యక్తులు కానీ ఎవరైనా దేవుని బిడ్డలు కాని దైవజనులు కాని ఎవరైనా ముట్టుకునే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. వెంటనే దేవుడు ఏం చేశాడు చూడండి, తొమ్మిదో అధ్యాయంలో, అదే తొమ్మిదో అధ్యాయంలో మూడు మూడు అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆమేన్. హల్లెలూయా. వస్తారు అందరూ తప్పలేదు. పొదుపు అలవాటు పోయి అన్ని పొదుపుగానే చేస్తున్నాడు. హల్లెలూయా. పొదుపు పడకలు అలవాటు దేవుని సన్నిధి అలవాటు. హల్లెలూయా. చప్పలు పట్టుకొచ్చారు అందరూ. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఇంకనూ పాడైపోయి పాడు చేసే పరిస్థితిలోకి ఎవరైపోయారు, సౌలైపోయారు. కానీ దేవుడు ఇంకనూ అటువంటి పరిస్థితిలో ఉన్న సౌలుకు ఒక అవకాశం ఇస్తున్నారు. ఏంటంటే దేవుడు అతన్ని దర్శించాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని దర్శించాడు. ఒక టైంలో దమస్కునికి వచ్చినప్పుడు ఏమవుతారంటే, దేవుని యొక్క శక్తి ఆయన ప్రభావం ఎప్పుడైతే తాకిందో వెంటనే కుప్పకు
Damasku dedikler. Ekber peydo Damasku dedikler. Çünkü atar parisi telaşında de, tanı parayı peyni tapınma, İtalya parayı asınır. Tanı parayı peyni tapınma, Sangyani parayı asınır. Tanı parayı peyni tapınma, Sangyani İsmail parayı asınır. Tanı parayı peyni tapınma, kütüme sabırlıca, ziyutanın nasırın gelse parisi tuva gelir. Yandırdılar, saatlerce prayağı geçe, vakti prayağı olmadı. İmratçının zamanında parçalı aptal devletin hepsini ka, bana ne parçalı olmamı, yinkanı, adet parçalı olacak veya bunlarda mı? Vakti ya bu atmayınca, yatakların parçalı yinkanı bunlarda mı? Devletin zamanında, devletin prevince işin o, yinkanı ne tartılmalı mı? Ni bitter işlo, bağırma yapma, pratik çene yapma yapma. Ni batır işlo, bağırma yapma, pratik çene batır yapma. İmkanı, imkanı, imkanı herhangi bir manada bırak kırıslanma. Akşam parçalı mesut, akşam parçalı mesut. Oh hallelujah, hallelujah. Parşıdat mı değil mi? Müslüman çırıkta. Parşıdat mı değil mi? Müslüman çırıkta. Ama, ama çekilir. Çekilir gördüm ki kapsın. Ama o, iyi vatiyası devalı. İyi vodun vodun vatiyası devalı. İmkanı, ve uda rozu alaca olmama. Runda rozu alaca olmama. Muda rozu böyle imkanı. İmkanı alaca olmama. Mana parisitu marchukune avakasam devudu istunappudu mana emavalante mana yokka parisitu marchukovali mana yokka aatmiya parisitu meruku pariche oka parisitu mana kalpinchukovali ikkano 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 anagoda saulu aa akkadatte parisitulo unna saulu devudu em chesante oka oka roju darshinchadu halleluya ayina aatmato ekkadaithe nimpabaddaru ఆయన శక్తి ఎప్పుడైతే నాకు దొరికిందో వెంటనే దమస్కు దగ్గర పడిపోయాడు అతను కన్ను రెప్పలకి ఒక రాంతి లేచి వచ్చేది అతను రెప్పలకి ఎందుకంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఇంకా 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 అదే పరిస్థితిలో ఉన్నాడు అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే దర్శించాడు ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే మనసులో ఒకవేళ ఇంకను మన యొక్క ఉపాస దినాలు మొదటి దినం అలా ఉన్నామా రెండవ దినం అలామా మూడవ దినం కూడా అలాగే ఉన్నామా ఈ సంవత్సరం కూడా అలాగే ఉన్నామా లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నామా ఇంకను అలాగే ఉన్నామా ఇంకను ఇంకను అలాగే ఉన్నామా సంథింగ్ ఈజ్ బెటర్ అవ్వలేదా మనం అవలే లేదంటే అసలు అవలే పడుతున్నాం అవటానికి అవట అసలు అవకాశం ఇవ్వలే పడుతున్నామా ఒకసారి ఆలోచిద్దాం రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇంకను అలాగున్నావా ఇప్పుడు ప్రార్థిస్తా ఆ దాంట్లో నుంచి నీకున్న శాపంలో నుంచి లేదంటే నీ ప్రార్థన లేమిలో నుంచి లేదంటే దేవుడికి నువ్వు దూరమైన పరిస్థితిలో నుంచి ఇంకను అలాగే ఉంటే ఈ యొక్క ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు ఈ రాత్రి మనల్ని దర్శించబోతున్నాడు హల్లెలూయా ఈ రాత్రి మనం దేవుడు పోతున్నాడు దర్శించబోతున్నాడు అంటే కొంతమంది ఎవరొస్తూ చూడండి ఇంకను సంథింగ్ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ సపోర్ట్ మీ మీ పిల్లలు కానీ లేదంటే మీ మన పిల్లలు మాకు నాకు బాగున్నారు ఏదో నాకు బాగున్నారు ఆ మామూలు జంటలకు ఒక కారు మాకు వచ్చిన కారు ఏంటి కారు అంటే ఆ దాని కాదు ఇదేనా ఈ కారేనా అది చూడు ఎంత బాగుందో ఆ కలర్ చూడు ఎంత బాగుందో అది చూడు ఎంత బాగుందో అది చూడు ఎంత స్పీడ్ గా ఉందో అది పిల్లలు పిల్లలు కూడా సంథింగ్ హీస్ చేంజ్ అంటే పిల్లలు కూడా శారీరకంగా వాళ్ళంతా ఫస్ట్ క్లాస్ ఉన్నారు ఫస్ట్ క్లాస్ మేము డిగ్రీ వచ్చే వరకు మాకు కార్ అంటే ఏమిటో తెలియదు మాకు డిగ్రీ వచ్చే వరకు కార్ అంటే ఏమో తెలియదు ఫోన్ అంటే ఏంటో తెలియదు వాళ్ళు కొన్ని సపోజ్ పిల్లలు ఉన్నారు మామూలుగా మామూలు ఫోన్ జనరల్గా కొంచెం ఈ మధ్య బాగా ఫోన్ బాగా పగిలిపోతుంది బాగా పగిలిపోతుంది ఇంట్లో పిల్లలు తెలియక వాళ్ళకి సటల్ సీటీఎస్ ఇవ్వకపోతే మొత్తం పగిలిపోతుంది పగిలిన ఫోన్ వాళ్ళకి ఇస్తే అసలు వాళ్ళు ఫోన్ తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ వాళ్ళు సంథింగ్ ఇస్ చేంజ్ ఇంకా ఇదేనా అది చూసారా ఎందుకు ఇంకా ఇది ఫోన్ ఇంకా ఇదే కారణాలు ఆ కాల్షియం బలవాడు ఆ కాల్షియం ఎంత స్పీడ్ అవుతుంది చూసారా దాని అర్థం చూసావా దాని అర్థాన్ని ప్రవాసం ఎదుట నిలబడబోతున్నాం మనం ఇంకా 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 ఇదే పరిస్థితిలో
ఎన్నో ఘోరమైన పరిస్థితులు, ఎన్నో ఊహించలేని సంఘటనలు. మీరు మొన్న కూడా యూట్యూబ్ లో ఒక ఒక ఆవిడ హిజ్రా 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 అంటే తెలుసు కదా, హిజ్రా హిజ్రా కోసం తల నరిపించుకునే అవకాశం వచ్చినందుకు నిజంగా ఒకనాడు కొంచెం లోకానుసారంగా బాధేదాన్ని అది నాకు చాలా సంతోషం ఇచ్చిందని వాళ్ళ చెల్లి వాళ్ళ నాన్న వాళ్ళు ఇచ్చిన స్టేట్. Something is changed. Sauli ఇంకనూ అలాగున్నాడు. దేవుడు దర్శించారు, ఇది దేవుడు దర్శించారు. మన పరిస్థితి ఎలా ఉందంటే, మన లోకానుసారమైన పరిస్థితి, మన సంఘ పరిస్థితులు, మన విశ్వాస క్రమం ఎలా ఉందంటే, ఒక మనిషిని యెరూషలేములో నుంచి ఎరికోకి దెవ జారిపోయే పరిస్థితులకు వచ్చేసాం. లోకానుసారమైన పరిస్థితులు ఒక చేస్తాం, లోక సంబంధమైన ఆచారాలు ఒక చేస్తాం, డబ్బు మీద ఎక్కువ లోభ డబ్బు కాదు కానీ ఇంకా డబ్బు సంపాదించుకోవద్దు అంటలేదు కానీ మన పరిస్థితి ఎలా అవుతుందంటే యెరూషలేములో నుంచి ఎరుకు అనుభవంలోకి మనం వెళ్తాం. క్రైస్తవమైన మనము ఎలా ఉండాలంటే ఎదుగుతూ 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 ఎరుకో నుంచి యెరూషలేములోకి వెళ్తారు. కానీ ఇప్పుడున్న సంఘస్తులు ఇప్పుడున్న సంఘ క్రమం ఏమవుతుందంటే సాతాను మనుషులు ఎలా మారుస్తుంటే ఉన్నతమైన అనుభవం నుంచి దిగజారిపోయే అనుభవంలోకి తీసుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే ఇంకనూ మనం అలాగే ఉన్నాం, అదే పరిస్థితిలో ఉన్నా, ఆ సిచ్యువేషన్ లో ఉంటే మన సంతృప్తి మనం చేయించవాలి, మనం మార్పు రావాలి, మన ఆత్మీయ పరిస్థితిలో మార్పు రావాలి, మన ఆత్మీయ ఆలోచనలో మార్పు రావాలి, మన కుటుంబంలో మార్పు రావాలి, మన కుటుంబ పరిస్థితిలో మార్పు రావాలి. మాట్లాడుతారు ఎంతమంది ఈ ఉదయకాలం మనము ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితిని మనం దిగజారిపోతున్నాం ఒకసారి ఆలోచిద్దాం. ఈవెన్ మీ మీ ఆల్సో నేను కూడా ఆలోచించగలను. ఒక్కొక్కసారి గుండెలు పగిలిపోతున్నాయి. అది పిల్లలు చేసే 1వ తరగతి పిల్లలు చేసే చాస్టులకి నిజంగా మన హృదయాలు పగిలిపోతున్నాయి. అయ్యో నా కుటుంబం నశించిపోతుంది, అయ్యో నేను ఇంతవరకు ఏ అనుభవంలో ఉన్నాను, ఏ అనుభవానికి దిగజారిపోయా. ఒకసారి పరిచయించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఉపవాస దినాల్లో మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలండి. ఇంకా ఎంతకాలం మన ఆలోచన రావటము వెళ్ళటము పండగంటే రావటము వెళ్ళటము, దట్ ఈస్ నాట్ స్పిరిచువల్ లెవెల్. ఒక లెవెల్లో మనం ఉండాలి, ఒక స్పిరిచువల్ లెవెల్లో ఉండాలండి మనం. సౌలును ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, సౌలుని ఎప్పుడైతే దేవుణ్ణి దర్శించాడో, సౌలు ఎలా మారాడు ఎలా మారాడు. కొన్ని పత్రికలు క్రైస్తవ సంఘంలో ఈ ఆ పత్రికలు లేకుండా సంఘస్థులు ఏ ఆత్మీయ జీవితంలో మన ముందుకు అలాంటి పత్రికలు రాశాడు. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఆ స్టేట్మెంట్ చదివితే మనకి నిజంగా మతిపోద్ది. ఏ స్టేట్మెంట్ అంటే సంఘస్తులు నరికి సంఘస్తుల్ని హింసించి సంఘాన్ని పాడు చేసి తను పాడైంది కాకుండా ఇతరులు కూడా పాడు చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన పౌలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు తెలుసా, ఏంటిదంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను చూసి నన్ను పోలి నడుచుకోండి. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పీషియస్ స్పీషియస్ స్టేట్మెంట్. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ ఉదయ ఈ రాత్రి కాల సమయంలో. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. రీబాల సాధారాల ఒక స్టేట్మెంట్ ఏంటిదండి, ఆ స్టేట్మెంట్ మీ ప్రక్క వాళ్ళతో చెప్పండి, మీ ప్రక్క వాళ్ళతో చెప్పండి ఏంటిదంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నువ్వు కూడా నన్ను పోలి నడుచుకో అని మీ ప్రక్క వాళ్ళతో చెప్పండి సార్. వన్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ వచ్చిన చదివినప్పుడు గుండె బద్దలైపోయిందండి. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ మనం చెప్పలేకపోతున్నామండి. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ అంటే నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం నువ్వు కూడా నన్ను పోలి నడుచుకొని నీ పక్కన ఉందో చెప్పండి ఒకసారి. లేదు, ఒక స్పిరిచువల్ లెవెల్ లేదు. లేదు కనుక మనం చెప్పలేకపోతున్నాం. రీబాల సాధారాల నిజంగా ఆ వచనం చదువుతున్నప్పుడు గుడ్డ పగిలిపోతుంది. ఈవెన్ ఆల్సో నా భార్యకు కానీ నా భర్తకు కానీ నా పిల్లలకు కానీ నేను చెప్పగలుగుతున్నానా? బయట ఉన్న సంగతి తర్వాత అండి, బయట ఉన్న సంగతి అనవసరం అండి, అదన్నీ మనకు అనవసరం.
నీ కుటుంబంలో నీ భర్తతో నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆ స్టేట్మెంట్ నీ భర్తతో చెప్పగలుగుతున్నావా? లేదంటే ఆ స్టేట్మెంట్ నీ భార్యతో నువ్వు చెప్పగలుగుతున్నావా? లేదంటే ఆ స్టేట్మెంట్ నీ పిల్లలతో నువ్వు చెప్పగలుగుతున్నావా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్. ఒక స్పిరిచువల్ లెవెల్ ఉండాలండి. ఎప్పుడు అదే కాదు, ఇవి వచ్చామా, ఇవి వెళ్ళామా, వచ్చామా, దట్ ఈస్ నాట్ స్పిరిచువల్ లెవెల్. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న ఒక మాట, పరిశుద్ధాత్మదేవుడు ఇస్తున్న ఒక హెచ్చరిక, ఆ వచనం చదివినప్పుడు నేను నిజంగా నా హృదయం భర్తలైపోయింది. నా భార్యను చూసి, నా పిల్లల్ని చూసి, ఓ నా భార్య పేరు ఇందిరా, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం నువ్వు కూడా నన్ను పోలి నడుచుకున్న స్టేట్మెంట్ నేను ఇవ్వలేకపోయాను. బికాస్ ఆఫ్ ఎందుకంటే అటువంటి ఆత్మీయ పరిస్థితిలో నేను లేకపోయాను అన్న బాధ వచ్చేసింది. ఓ రాబాల, నిజంగా ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నానండి, కన్నీళ్ళు. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాను. ఇన్నిసార్లు భక్తి చేస్తున్నాం ప్రభు, ఇన్నిసార్లు దర్శిస్తున్నాడు, ఎన్నోసార్లు తప్పిపోయి పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ పురుగొల్పి మళ్ళీ నిలబడుతున్న సందర్భంలో దాన్ని మనం ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. ఏంటిదంటే, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం నువ్వు కూడా నన్ను పోలి నడుచుకోమని ఆ స్టేట్మెంట్ మనం ఇవ్వలేకపోతున్నాం. పరి అపోస్తుడైన పౌలు ఇచ్చాడండి. పౌలు ఎలాంటి వాడు తెలుసా? క్రైస్తవుని హింసించిన వ్యక్తి, క్రైస్తవుని లాక్కెళ్ళి నరికేసిన వ్యక్తి, తను పాడైంది కాకుండా ఇతరులను కూడా పాడు చేసే వ్యక్తి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటిదంటే, నేను క్రీస్తు పోలి నేను నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకున్న ఆ స్టేట్మెంట్ మనం ఇవ్వగలమా? ఇవ్వలేని పరిస్థితుల్లో మన ప్రతి కుటుంబాలలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తున్న ఒక హెచ్చరిక. నిజంగా ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు, ఒక మన కుటుంబంలోనే ఆ స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. ఒక కుటుంబంలోనే ఒక భర్తకి ఆ స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. మన భార్యకి మన స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం అండి. మన పిల్లలకి మన స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామా? మన లెవెల్ మారాలి, మన స్పిరిచువల్ లెవెల్ మారాలి. ఇంకా అదే పరిస్థితిలో ఉంటే, ఇంకా అదే పరిస్థితిలో ఉంటే మన పిల్లలు మనల్ని ఎప్పుడు అనుకరిస్తారు? మన భర్త మనల్ని ఎప్పుడు అనుకరిస్తారు? మన ఆ స్టేట్మెంట్ మనం ఎప్పుడు ఇలా ఇవ్వగలం? ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాం కదా, ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలోకి వస్తున్నాం కదా, ఒక స్టేట్మెంట్ ఇవ్వగలమా? నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం నువ్వు కూడా నన్ను పోలి నడుచుకున్న భర్త అని మనం ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వగలుగుతామా? దెర్ ఈస్ నథింగ్. చాలా అసహ్యం అనమాట. ఆ వచనం చదివినప్పుడు నిజంగా ఒక ఎంత ఏడుపు అంటే, నిజంగా ఆ పరిస్థితిలో మనం లేము, ఆ పరిస్థితిలో మనం లేము. ఇంకా మనం అదే పరిస్థితిలో ఉన్నాము. ఎప్పుడు రావటం, ఎప్పుడు వెళతాం? మన స్పిరిచువల్ ఒక స్పిరిచువల్ లెవెల్ మనం ఎదగలేకపోతున్నాం. ఒక స్పిరిచువల్ ఒక స్టెబర్ని కానీ ఉండిపోతున్నాం, కానీ ఈ స్టెబర్ కానీ ఇంకో బెట్ ఎక్కలేకపోతున్నాం పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ పౌలు అన్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. వాట్ ఏ స్టేట్మెంట్ అన్నాడు. అసలు నిజంగా అది గనక మనం చెప్పగలిగితే సంఘాలు ఇలా ఉండవండి. ఎక్స్పాండ్ చుట్టూ ఇంత స్థలం అవసరంలా, చుట్టూ ఇంత స్థలం ఎందుకు లేదంటే ఆ స్టేట్మెంట్ మన కుటుంబంలోనే ఇవ్వలేకపోతున్నాం. మన భర్తకి ఇవ్వలేకపోతున్నాం, మన భార్యకి ఇవ్వలేకపోతున్నాం, మన పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం. దావీదు భక్తుడు మీకు తెలుసు. నేను ఎందుకు మైక్ పట్టుకోవట్లేదు అంటే, మనం మాట్లాడుకున్నాం, అర్థమైందా? మనం ఈ రాత్రి మనం రీకన్స్ట్రక్ట్ అవ్వాలండి, ఒక లెవెల్ మారాలండి. మన సంఘం ఒక లెవెల్ మారాలండి. అదే నా భారం అండి. పరిశుద్ధాత్మదేవుడు నా ఒక లెవెల్ మారాలి. మన భక్తితో మనం ఒక లెవెల్ మారాలి. మనం చెప్పగలగాలి, సంథింగ్ ఈజ్ హ్యాపెన్ టుడే. దేవుడు పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు. మీరు స్టబుల్గా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. ఎందుకు అరుస్తున్నారు? అది కాదండి, అరవటం కాదు, బాధ. ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నావు అన్న ఒక బాధ. దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తే. దావీదు పాడుతూ ఉంటే దయ్యాలు వెళ్ళిపోయాయండి. దావీదు పాడుతూ ఉంటే దయ్యాలు వెళ్ళిపోయాయి. అందరు చేతుల పక్కకి అలా చెప్పండి. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు దేవుడు స్తోత్రం చెప్పండి. ఏంటిది, దావీదు భక్తుడు దేవుని ఆరాధిస్తూ ఉంటే దయ్యాలు వెళ్ళిపోయాయి. కానీ ఒకనొక సందర్భంలో దావీదు అనుకోని సందర్భంలో మేడ మీదకి వెళ్ళాడండి. మేడ ఆ కథ అంతా మీకు తెలుసండి. మేడ మీదకి వెళ్ళినప్పుడు అతను ఒక పాపంలో పడిపోయాడు. ఆ విషయం మొత్తం మీకు తెలుసు. ఏంటిది,
ఒక పాపంలో పడితే ఆ పాపంలో పడిపోవటం ద్వారా ఏమైందంటే ఆ తన యొక్క మునుపటి దర్శనాన్ని కోల్పోయాడండి. తనకున్న మునుపటి భక్తిని కోల్పోయాడు. తనకున్న మునుపటి ఆ ఆత్మ ఆవేశం కోల్పోయాడు. ఆత్మలో ఆనందించే ఆ ఆ యొక్క ఆ సిచ్యువేషన్ కోల్పోయాడండి. ఒకనొక రోజును ఏమైపోయిందంటే మీకు తెలుసు, అయ్యా రాజా మీ కూతుర్ని ఎవరో ఒకతను చెరిపేశాడు. అప్పుడు దావీదు అంటారు, ఎవడ్రా పదండ్రా వేసేద్దాం అంటే, రాజా ఆ ఎవరో కాదయ్యా, నీ కడుపున పుట్టిన నీ కొడుకే. ఏం స్టేట్మెంట్ ఇవ్వగలడు? బికాజ్ ఆఫ్ హిజ్ సిన్. ఎందుకంటే తను ఒక స్టబన్, అంటే ఒక లెవెల్లో నుంచి ఉన్నతమైన లెవెల్లో నుంచి ఇంకొక లెవెల్కి పడిపోయాడు కనుక ఒక స్టేట్మెంట్ ఇవ్వలేడు. తల బాదుకుంటున్నాడు. ఇంకొకడు వచ్చాడు, రాజా మీ కొడుకుని ఎవరో ఒకరు చంపేశారో అంటే, ఎవడు రాడు తీరాన్ని చంపేద్దాము, ఆయనకి పొడిసేద్దామని చెప్పి బయలుదేరుతుంటే, ఎవడో కాదయ్యా, మీ కొడుకున పుట్టిన ఇంకో కొడుకే అతన్ని చంపేశాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. అంటే దావీదును మనం ఒక లెవెల్లో చూసిన ఒక వ్యక్తిని ఎలా దిగజారిపోయాడంటే, ఒకనొక సందర్భంలో కొన్ని పరిస్థితులు బట్టి ఆ లెవెల్లో ఉన్న దావీదు ఈ లెవెల్లోకి వచ్చేసాడు. అప్పుడే అంటాడు 42వ కీర్తన చూడండి, నేను ముగించేస్తాను. 42వ కీర్తన లాస్ట్ వచ్చిన చూడొచ్చు, నా ప్రాణమా నీవేళ కురుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపరుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, అయ్యా నా పరిస్థితి వరకు ఎలా ఉండదు, నా దర్శనం ఏంటి, నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితి నుంచి నేను దిగజారిపోయాను, నా ప్రాణమా నువ్వు నాలో నువ్వేలా కృంగిపోవద్దు, ఒకవేళ నువ్వు కృంగిపోతే నా పరిస్థితి ఇంకా దిగజారిపోతేమో, నేను ఏమైపోతానో, ఎటు వెళ్ళిపోతానో, ఇటువరకు ఉన్నతమైన అనుభవంలో ఉన్నాను, ఇటువరకు ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, ఇటువరకు దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచిన వ్యక్తినే, నా ప్రాణమా కృంగిపోవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో సౌలును జ్ఞాపకం చేసుకుంది, ఇంకను అదే పరిస్థితిలో లేడు పౌలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటిదంటే, దేవుణ్ణి అతన్ని దర్శించగానే, దేవుని శక్తి అతను తాగానే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటిదంటే, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. లెవెల్ మారింది, లెవెల్ చేంజ్ అయింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అక్కడ. దావీదు కూడా కొన్ని పరిస్థితులను బట్టి, అందుకని మనం చదువుకున్నాము, ఒక మనుషుడు ఎరుకో నుంచి యెరూషలేము నుంచి ఎరుకోకి దిగిపోతున్న పరిస్థితులు. సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో నాకు ఉన్నారో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే ఒకవేళ ఇంకనూ మనం అలాగే ఉన్నామేమో, ఇంకనూ మన యొక్క ఆత్మీయ పరిస్థితి అలాగే ఉందేమో, ఒక లెవెల్లోనే స్టబుల్ అయిపోయామేమో, ఇంకా వేరొక లెవెల్లో మనము వెళ్ళలేకపోతున్నామేమో. ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న హెచ్చరిక, దేవుడు పౌలిని దర్శించిన వెంటనే పౌలు ఎలా చెప్పాడా, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళాడు చెప్పడా, మనుషులని హత్య చేసే పరిస్థితి నుంచి ఎక్కడికి వెళ్ళా చెప్పినా, తానే దేవుని కోసం హతసాక్షిగా మారే పొజిషన్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అది ఎంత శ్రేష్టమైన అనుభవం ఉన్నది, ఎంత శ్రేష్టమైన, అంటే మనుషుల్ని చంపే స్టేజ్ నుంచి, నో యేసు కోసం నేనున్నా, నా లెవెల్ మారింది, నన్ను చంపేయండి, నా యేసు కోసం నన్ను చంపేయండి అని అంతకుడి నుంచి హతసాక్షికి మారిపోయే స్టేజ్కి వెళ్తాను. ఈ ఉదయకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో అమ్మ నేను చేతులు జోడించి చెప్పినానంటే, మన లెవెల్ మారాలి, మన స్పిరిచువల్ లెవెల్ ఒకసారి మారాలి, మన స్పిరిచువల్ లెవెల్ కొంచెం చేంజ్ అవ్వాలి, మన యొక్క ఆధ్యాత్మిక యొక్క ఆలోచన మారాలి, మన పిల్లల యొక్క ఆధ్యాత్మిక ఆలోచన మారాలి, మన భర్త యొక్క ఆధ్యాత్మికమైన ఆలోచన మారాలి,
ఒక ఆధ్యాత్మిక పరిస్థితి గుమ్మట్టు ఇంకో మెట్టు మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు గంటే ప్రార్థన చేస్తున్నామా, 2 గంటలు పెంచాలి. మనం ఇప్పుడే పొద్దున్నే మనం ఎప్పుడో లేటుగా చేస్తున్నామా, దేవుని కోసం ఇంకా పెన్నలు కాలేవ్వాలి. దేవుని కోసం అనేక మందిని తీసుకొచ్చే వ్యక్తులుగా ఉండాలి, పాడు చేసే వ్యక్తులుగా ఉండకూడదు. అనేక మందిని సంఘంలో చేర్చే వ్యక్తులుగా ఉండాలి. లెవెల్ మారాలి, మన ఆధ్యాత్మిక పరిస్థితి యొక్క లెవెల్ మారాలి. రాత్రి సమయంలో అందరికి మోకరిద్దాం, అందరు మోకరిద్దాం. ఓ రవాణా అందరు మోకరిద్దాం అమ్మా. ఓ హల్లెలూయా. ఒకసారి అందరు మోకరిద్దాం, అందరు మోకరిద్దాం, అందరు మోకరిద్దాం, అందరు మోకరిద్దాం. ఈ రాత్రి సమయంలో మనం తీసుకునే సమయం వచ్చింది. ఈ ఉపవాస దినాల్లో ఈ మూడు దినాలు ఉపవాస దినాల్లో మనకు ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇంకా మనం మనం అలాగే ఉన్నామా, లేదంటే మన లెవెల్ మారిందా, లేదంటే ఈ రాత్రి మనకు ఒక అవకాశం ఏంటంటే మన లెవెల్ మార్చుకున్నామా, మన లెవెల్ మార్చుకున్నా, మన ఆధ్యాత్మిక పరిస్థితి మార్చుకున్నాం, ఆధ్యాత్మిక చింతన మార్చుకున్నాం, ఆధ్యాత్మిక యొక్క ఆలోచన మార్చుకున్నాం, మన మన కుటుంబం యొక్క ఆధ్యాత్మికమైన పరిస్థితులు మార్చుకున్నాం. ఇంకా ప్రార్థన చేద్దాం, దేవుని గురించి ఇంకా పోరాడదాం, మన పిల్లలకి దేవుని గురించి ఇంకా చెప్పుదాం. నా భర్త నువ్వు నన్ను పాలు పరుచుకున్న స్టేట్మెంట్ ఏదైనా లోన్ తెలిస్తే ఆయన అడిగితే ఆయన కార్యం చేస్తారు. మన లోనంలో ఉంటే నేను చెప్పిన సాధనలో దేర్ ఇస్ నో లిమిటేషన్స్. దేవుని అడిగే విషయంలో దేవుని ఆలోచించాలంటే లిమిటేషన్స్ ఉంటాము. నేను క్రీస్తుని కాలు నడుచుకున్నా, నువ్వు కూడా రా, నువ్వు కూడా దేవుని సన్నిధికి రా, నువ్వు కూడా దేవుళ్ళ ఉండు అన్న ఒక స్టేట్మెంట్ మనం లేకపోతున్నామండి. మనం ఏ పరిస్థితిలో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ ఉపవాస దినాల్లో ఇంకా మేము అలాగే ఉండకూడదు, ఇంకా మేము ఆధ్యాత్మిక పరిస్థితి అలాగే ఉండకూడదు. వాక్యంలో మేము ఇంకా పడపడాలి, ఎక్కువ వాక్యం చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించే వ్యక్తులుగా ఉండాలి, సంఘాన్ని పాడు చేసే వ్యక్తులుగా నేను ఉండకూడదు. మా కుటుంబాన్ని మేము రక్షించుకోవాలి, మా కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఉండాలి. మా యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా మారాలి, నన్ను దర్శించండి, ఒకసారి రాత్రి నన్ను దర్శించండి, ఈ రాత్రి నన్ను దర్శించండి, ఈ రాత్రి నన్ను దర్శించండి, ఈ రాత్రి నన్ను దర్శించండి, ఈ రాత్రి నన్ను దర్శించండి. అది ఒకసారి ఎలాగంటే మనం పరిస్థితులు అయిపోయింది.
మునిపటి ఉన్న పరిశుద్ధుడు మునిపటి ఉన్న ప్రార్థనాశీలుడు మునిపటి దేవుని దేవుని ఉన్న ఆశక్తి దేవుని వాక్యం ఉన్న ఆశక్తి అయ్యా మరలా